భారత రక్షణ శాఖకు చెందిన పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓలో హనీ ట్రాప్ కలకలం రేగింది. సంస్థకు చెందిన ఉన్నత ఉద్యోగి ఒకరు విదేశీ ఏజెంట్లు పన్నిన వలపు వలలో చిక్కుకున్నట్లు తెలిసింది. రక్షణ శాఖకు చెందిన పలు క్షిపణులు రాకెట్ల ప్రయోగాలకు సంబంధించి కీలక సమాచారాన్ని వారితో పంచుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో సదరు ఉద్యోగిని చాందీపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని చాందీపూర్లోని డిఆర్డీఓకు చెందిన ఐటీఆర్లో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి ఒకరు పాకిస్తాన్ ఏజెంట్ల వలలో చిక్కుకున్నాడు. ఆపై వారి బెదిరింపులకు లొంగి రాకెట్ మిసైల్ ప్రయోగాలకు సంబంధించిన కీలక వివరాలను వారికి అందజేశాడు. ఉద్యోగి కదలికలపై అనుమానంతో ప్రశ్నించగా హనీట్రాప్ విషయం బయటపడింది. విచారణ తర్వాత ఆ ఉద్యోగిని అరెస్ట్ చేశామని చాందీపూర్ ఐజీ హిమాన్షు కుమార్ తెలిపారు. ఆ ఉద్యోగిపై అధికార రహస్యాల చట్టంతో పాటు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 120A 120B కింద కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఉద్యోగి ఫోన్ పరిశీలించగా అందులో పాకిస్తాన్ ఏజెంట్తో సన్నిహితంగా చేసిన చాట్, న్యూడ్ ఫోటోలు, వీడియోలు కూడా కనిపించాయని వివరించారు. కాగా 2021లో కూడా చాందీపూర్ ఐటీఆర్లోనే 5 కాంట్రాక్ట్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. అధికార రహస్యాలను లీక్ చేశారంటూ వారిని జైల్లో పెట్టారు.